వివాదం అంటే ఎట్లా? ఇప్పుడు 3 సంవత్సరాల నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు గత 20 సంవత్సరాలుగా తీసుకోండి, కండలేరు సోమశిల కండలేరు ఎక్స్టెన్షన్ 750 కోట్లు, రాళ్లపాడు సోమశిల 600 కోట్లు, సోమశిల హైలెవల్ కెనాల్ 2 నెల్లూరులో 400 కోట్లు, సరేపల్లో 100 కోట్లు, ఇంక్లూడింగ్ ఉదయగిరితో సహా ఆయన ఉదయగిరి ట్యాంకు 15 కోట్లతో పెట్టించింది కానీ, ఉదయగిరిలో చెరువులు దాదాపు 100 కోట్లకు పెట్టింది కానీ, సూలూరుపేటలో 100 కోట్లు పెట్టి అన్నీ కూడా నా హయాంలో టెండర్లు పిలిచారు, నా హయాంలోనే పిలిచారు. సంగం పెన్నా బ్యారేజ్లో 2007 స్టార్ట్ అయితే 19 దాకా 12 సంవత్సరాలు ఎవరు స్టార్ట్ చేయకపోతే, పెన్నా బ్యారేజ్ నేను వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్ పిలిచి రేపు నెలలో పెన్నా సంఘం రెండు ఓపెనింగ్ వచ్చే నెలే కదా. అంటే ఒకవేళ రేపు నెల ఓపెన్ అయితే వేరే వాళ్ళు వచ్చి చేశారని చెప్పుకోవచ్చు, నాకు బాధలేదు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు చేశారనుకుంటా, నేను కాదు, ఎందుకంటే ఆయన విజన్తో పనిచేసే వ్యక్తులం మేము. కాబట్టి ఆ రెండు మే నెలాఖరికల్లా అయిపోతున్నాయి, మే 15వ తేదీకో మే 20వ తేదీకో అయిపోతున్నాయి. అంటే ఇంకొక 4 రోజులు అయిపోతున్నాయి. ఆ 4 రోజుల్లో వచ్చి అద్భుతాలు సృష్టించడానికి వచ్చినాయి కాదంటలేదు. ఇవన్నీ పనులు మొదలైంది ఎప్పుడు? ఇవన్నీ కూడా టెండర్లు పిలిచే స్టేజ్కి రాను 1 సంవత్సరం పట్టింది. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నింది. పాపం కొంతమంది అయితే హాస్పిటల్కే చాలా రోజులు పరిమితం అయ్యారు, నియోజకవర్గాలు కూడా పోలేకపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎలా పనిచేస్తారు? ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అయినా 3000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దాదాపు ఈ జిల్లాలో తీసుకొచ్చింది నేను కాదా? ఇవన్నీ టెండర్లు పిలిచింది నా హయాంలో కాదా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, నా హయాంలో కాదు. విమర్శించిన వాళ్ళు నన్ను విమర్శించారా, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారా? అది వాళ్ళు తెలుసుకోవాలి. నాకు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీలో ఒక సైనికుడిని, ముందు నుంచి నాకు అదే పార్టీ, ఆ పార్టీని ఎత్తి చూపి అలవాటు లేకపోతే ఇంకో రన్నర్ని ఘాటుగా విమర్శించే అలవాటు నాకు లేదు. ఒకటికి ఒక పార్టీ మారే వాళ్ళు ఏమన్నా విమర్శిస్తారు, మాలా కాదు. మాకు లైన్ ఉంది, పార్టీ అంటే గీత దాటే వ్యక్తులం కాదు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైనాయని ఒకటి అడుగుతా ఉన్నా. కాబట్టి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి. విమర్శ చేసిన వాళ్ళ నియోజకవర్గంలోనే దాదాపు 1000 కోట్లు వచ్చి పిలిచాం. విమర్శ చేసిన వ్యక్తి నియోజకవర్గంలోనే 1000 కోట్లు పిలుచున్నాం నాకు తెలిసి. ఆయన దాంట్లో చెరువులు కానీ ఇవన్నీ కూడా దాదాపు 100 కోట్లు ఎక్స్ట్రా పిలుచున్నాం. సరే అవన్నీ కనిపించకపోతుంటే ఏం చేస్తాం కొందరికి?